ప్రజలు ప్రజాస్వామ్యం కోసం అభివృద్ధి కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం అంతకుముందు ఇతర పార్టీలను చూశారు సో ఈరోజు తెలంగాణలో అభివృద్ధి కోసం తప్పకుండా మరి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని చెప్పి మాకు విశ్వాసం ఉన్నది మరి ముఖ్యంగా చూస్తున్నాం ఎక్కడ చూస్తాక అడ్డగోలుగా మందు అడ్డగోలుగా ఇంటింటికి మందు వంచి రెండు రోజుల నుంచి అడిగే దిక్కు లేదు పట్టించుకునే దిక్కు లేదు గ్రామాల్లో ఇంటింటికి మందు వరుసగా వారం రోజుల నుంచి చికెన్ మరి మందు పంపిణీ చేస్తున్న రోజు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కానీ అసలు ఎక్కడ కూడా వాటిపైన ఎక్కడ కూడా దాన్ని నియంత్రించలేకపోయినటువంటి ఒక దుస్థితి చూస్తా ఉన్నాం ఇంతకుముందు చూసుకుంటే కనుక ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కుమ్ముక్కైనవని చాలా స్పష్టంగా మనకు కనపడతాం ఎందుకనంటే ఎవరు ఇద్దరు కూడా విచ్చలవిడిగా వంచిస్తున్నా ఇంతకుముందు లాస్ట్ టైం నేను పోటీ చేసినప్పుడు ఇక్కడ నా వెంబడి కంటిన్యూగా పోలీసు ఉన్నారు నేను ఎక్కడ తిరిగితే అక్కడ నా వెంబడి పోలీసు ఉన్నారు మా ఇంటి గేట్ వెనక వైపుకి పోలీసులే గేట్ ముందు వైపు పోలీసులే మేము ఎక్కడ పోతే అక్కడ మా ఎంబడి పోలీసుల వ్యాను పోలీసుల బండి ఉండేది ఈసారి అటువంటిది ఎక్కడా కనపడలేదు ఎక్కడ అటువంటి పరిస్థితి కనపడలేదు విచ్చలవిడిగా మందు పంచుతున్నా పట్టించుకున్నా పాపన పోలేదు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నా పాపన పోలేదు అంటే ఈరోజు ప్రజాస్వామ్యం మొత్తం కూడా డబ్బు మీదనే నడవాలంటటువంటి ఒక వ్యవస్థని ఈరోజు మనం తెలంగాణలో చూస్తా ఉన్నాం ఈరోజు నిజంగా ప్రజలు అభివృద్ధి కోసం పట్టం కట్టాలనుకుంటే డబ్బులు ఎవరు ఇవ్వలేదో వాళ్ళకి ఓటేయాలి అభివృద్ధి కావాలి మా అందరి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి లక్ష్యం ఉన్న వాళ్ళైతే కేవలం డబ్బు పని చేస్తే డబ్బు ఇచ్చిన పార్టీలు మరి ఎవరు గెలుస్తారో ఏం చేస్తారో ప్రజలు ఎవరికి ఈరోజు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పే చాలా గొప్ప తీర్పు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ఎవరేదైనా అంతిమంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే తీర్పు